ఎక్కువ ఆనందమైన ఎక్కువ బాధైనా మనం ఎక్కువ ప్రేమించిన వాళ్ళ వల్లే జరుగుతుందేమో. సత్య, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ సిద్ధు. నందిని ఎందుకు అలా వెళ్ళిపోయిందిరా? నా మాటలు ఏమైనా బాధ పెట్టాయి అంటావా? కొన్నిసార్లు మనిషి బాధపడటానికి హ్యాపీనెస్ కూడా కారణమవుతుంది. అందులో ఒకటి, మనం ప్రేమించిన వాళ్ళు మనకు శాశ్వతంగా దూరం అయినప్పుడు. నీలాగా అసలు ప్రేమించే తప్పు చేశాను అనిపించినప్పుడల్లా చాలా పెయిన్ ఫీల్ అవుతారు నందినిలాగా. అంటే తను? నువ్వు అనుకుందే, వాడి పేరు విక్కీ. హీఈస్ వెరీ ప్రాక్టికల్ పర్సన్. ఏ విషయాన్నైనా చాలా సింపుల్గా ఈజీగా సాల్వ్ చేసేవాడు. తనకు నచ్చింది నమ్మింది మాత్రమే చేసేవాడు. హీఈస్ వెరీ ప్రాక్టికల్. హాయ్. ఏంటి, చాలా షాకింగ్గా ఉంది. సార్ గారు ఈరోజు టైంకి వచ్చారు. ప్రాక్టికల్గా చెప్పనా, నేను ఎప్పుడూ ట్రై చేస్తుంటా టైంకి రావడానికి, బట్ ఏదో ఒక రీజన్తో లేట్ అవుతుంది. అని నేను చెప్పానుకో, అదొక రీజన్లా అనిపిస్తుంది. దానికన్నా నాదే లేట్ అనుకుంటే కుదిరినంత ఎల్లిగా మన డిస్కషన్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. నీకు ఒక నమస్కారం మహానుభావ, నీ దగ్గర ప్రతి దానికి సమాధానం ఉంటుంది. పక్కన వాళ్ళకి అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వవు కదా. పద. నీ ఆస్తి కోసం, నీ బ్యాక్గ్రౌండ్ కోసం. ఓసేపు ఇచ్చిదానా? నిన్ను ఎందుకు లవ్ చేస్తా? నీ కోసం, నీ ప్రేమ కోసం, నీతో ఉండటం కోసం, నీతో లైఫ్ షేర్ చేసుకోవడం కోసం. తర్వాత ఏం జరిగిందిరా, అసలు ఎందుకు విడిపోయారు వాళ్ళిద్దరూ? ఏమోరా, నాకు క్లియర్గా తెలియదు. ఎప్పుడు ఆ టాపిక్ వచ్చినా తను ఎమోషనల్ అవుతుంది. ఇక నేను అడగటం మానేశా. వాళ్ళ మధ్య ఏం జరిగిందో, ఎందుకు విడిపోయారో కూడా తెలియదు. సరే పదా, లేట్ అవుతుంది, వెళ్దాం. సర్లే, నువ్వు వెళ్ళు, నేను వస్తా. మొదటిసారి ఎందుకో తెలియని అమ్మాయి తెలియని ఇంకెవరినో లవ్ చేసిందంటే ఏదో తెలియని ఫీలింగ్. మేబీ ఈ ఫీలింగ్ని జెలస్ అంటారేమో. కానీ అసలు వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనే విషయం అర్థం కావడం లేదు.
హలో, ఎవరు? ఎవరో తెలీదా? నేను నేను ప్రేమించే అమ్మాయిని నీ నెంబర్ ఎప్పటి నుంచో వెతుకుతుంటే ఇప్పటికి దొరికింది. హలో మేడం, మీరు అనుకునే పర్సన్ నేను కాదు. ఒకసారి నెంబర్ చెక్ చేసుకోండి. రొమాన్స్ ఎక్కువైపోయి ఎవరితో మాట్లాడుతున్నారో కూడా అర్థం కావచ్చు. ఎవరు? నేనేం రాంగ్ నెంబర్కి చేయలేదు, నెంబర్ తీసుకొని మరీ కాల్ చేశాను. నందిని? అవును సార్, నేనే. అయినా ఏంటి, రొమాన్స్ ఎక్కువైపోయి ఎవరికి కాల్ చేస్తున్నానో తెలియట్లేదంటున్నావు? కనపడవు కానీ బాగానే వెటకారం ఉంది నీలో. సర్లే, కానీ ఇంతకీ నా నెంబర్. ఓకే ఓకే, సత్య దగ్గర తీసుకున్నారా? ఇంకెక్కడి నుంచి తీసుకుంటానులే, కానీ నువ్వు ముందు మీరు అండి ఇలాంటివన్నీ అండం ఆపేవా? వినడానికి చాలా బూతులా ఉంది. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్వి, సో నాకు ఫ్రెండ్వే. ఇంకా అండి ఇవన్నీ ఎందుకులే చెప్పు. ఓకే, ఇంతకీ ఎందుకు కాల్ చేశారు? ఏదైనా పనా? అంటే ఏదైనా పని ఉంటేనే కాల్ చేస్తానని చెప్పాడా సత్య? నో నో నో, అలా అని కాదు, జస్ట్ క్యాజువల్గా అడిగా. అంటే ఆ రోజు మాట్లాడుతుంటే కొంచెం ఎమోషనల్ అయ్యావు, సో నేను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను కదా, ఏమైనా ఫీల్ అయ్యి ఉంటావేమో అని కాల్ చేశాను. నాకు తెలిసి సత్యానికి మొత్తం చెప్పే ఉంటాడు. మొత్తం ఎక్కడ చెప్పాడు? సగంలోనే ఆపేసాలండి. చూసావా, మళ్ళీ అండి. సారీ సారీ సారీ. సర్లే, ఇంకేంటి? ఏంటి వీడు, ఎక్కడికి వెళ్ళాడు? ఎరా సిద్ధు, గంటలో వస్తాను, ఎక్కడికి వెళ్ళావు? అవును, నీకు నంది అని కాల్ చేసిందా? చేసిందిరా, అందుకే లేట్ అయింది. వస్తుంటే కాల్ చేసి కామెడీ చేసింది. ఫన్నీ పిల్ల. ఆ అమ్మాయి ఎప్పుడు ఇంతే హ్యాపీగా ఉంటుందా? ఇంతకుముందు ఇంకా హ్యాపీగా ఉండేది. అసలు ఏం జరిగి ఉంటుంది? అంత హ్యాపీగా ఉండేవాళ్ళు ఎందుకు విడిపోయి ఉంటారు? సత్య చెప్పే మాటల్లో నందిని బాధ చూస్తే విక్కీ నుండి విడిపోయినట్టు కాదు, విక్కీ నందిని మోసం చేసినట్టు అనిపిస్తుంది. అరే సిద్ధు, ఏంట్రా అంత డీప్గా ఆలోచిస్తున్నా? ఏం లేదురా, సర్లే కానీ ఇంతకీ వంట ఏం చేసావు? వంట వండి చేస్తున్నా నన్ను, రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నా. అరే వదలరా, ఈరోజు నువ్వే చేయాలి. లైఫ్లో బాధ నుండి ఇంత తొందరగా నార్మల్ అవుతానని అనుకోలేదు. నార్మల్ అవ్వడం ఏమో, నా లైఫ్లో ఒక అమ్మాయి, అది ఇంత దగ్గరగా, నాకే నవ్వొస్తుంది. నందుని చూసిన నిమిషం నుండి ఏదో తెలియని ఫీలింగ్. అలా అని ఇది లవ్ అని ఫీల్ అవ్వడం లేదు, ఒక మంచి ఫ్రెండ్షిప్ అని కూడా అనుకోవచ్చు. అయినా దేన్నైనా మనం ఎలా డిసైడ్ చేయగలం? ఆ టైంకి ఆ సిచ్యువేషన్కి ఏం జరుగుతుందో ఎవరు ఊహించగలం? బట్ ప్రస్తుతానికి తనతో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. అదేంటో, ఇంతకుముందు ఎవరినైనా చూస్తే రెండోసారికి వాళ్ళు గుర్తు కూడా ఉండేవాళ్ళు కాదు. కానీ ఈ అమ్మాయి రూపం అలా కన్నుల్లో కదలాడుతూనే ఉంది. బాగా ఫేమస్ స్టైల్ లాగా ఒకటి ఉంది, ఎక్కువ నవ్వుతూ నవ్వించే వాళ్ళు ఎక్కువ బాధలో ఉన్నవాళ్ళే.
నిన్ను చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. మనసు లోపల ఏదో బాధ పెట్టుకొని బయటికి చెప్పకుండా లోపల ఎంతకాలం ఏడుస్తావు నందు? సిద్ధు ప్లీజ్. మనసులోని బాధ కనీసం ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటే తగ్గుతుందని కబుర్లు చెప్పను, బట్ మనతో ఉండే వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలనే బాధ్యతతో అడుగుతున్నా ప్లీజ్. అసలు ఏమైంది నీకు విక్కీకి మధ్య? అర్జెంటుగా కలవాలని చావగొట్టి పిలిపించాం, వచ్చి 15 మినిట్స్ అవుతుంది, కనీసం మాట్లాడవు, ఏం చెప్పవు, అట్లీస్ట్ లుక్ కూడా మార్చావు, అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఎప్పటి నుంచో చెప్తున్నాను నీకు మా ఇంట్లో మార్చేసి చూస్తున్నారు అని. అసలు నువ్వు పట్టించుకోనే లేదు. అట్లీస్ట్ ఇంతకు ముందున నీకు జాబ్ ఉంటే ఇంట్లో ఒప్పించగలనని నమ్మకం ఉండేది, ఇప్పుడు జాబ్ కూడా మానేశావు. అసలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎలా రా నువ్వు? నిజమే చెప్తున్నావా నందు? అవును విక్కీ, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం విక్కీ, మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేసేస్తారు, ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ. బి ప్రాక్టికల్ బేబీ, ఇన్ని రోజులు ఈ టైం కోసమే వెయిట్ చేశా. టైం కోసం వెయిట్ చేసావా? ట్రూత్ డార్లింగ్, ఈరోజు కోసమే వెయిట్ చేశా. సీనందు, ప్రాక్టికల్గా ఆలోచించు, లేచిపోవడం కష్టపడడం ఇవన్నీ అస్సలు సెట్ అవ్వు. సున్న మాట విని ఈ లేచిపోవడం అనే ఆలోచన పక్కకు పెట్టు. అసలైన లేచిపోయి కష్టపడ్డాం కానీ నేను లవ్ చేసిందే? అయినా అంతాస్తి వదిలేసి ఫూలిష్గా లేచిపోదాం అంటావేంటి? ట్రై టు కన్విన్స్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఆర్ ఎల్స్ నీ ఇష్టం. నా ఇష్టమా? అంటే ఏమంటున్నావు విక్కీ? చాలా సింపుల్, థింక్ ప్రాక్టికల్లీ. మనిద్దరం లేచిపోవడం, నేను పోషించడానికి నేను నానా రకాల కష్టపడడం, చివరికి మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడము, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. అయినా అలా వెళ్ళడానిక నేను ఇలాంటి రిచ్ గర్ల్ ప్లాన్ చేసి లవ్ చేసింది. ప్లాన్ చేసి లవ్ చేసావా? అంటే ఇన్ని రోజుల రిలేషన్ మొత్తం అబద్ధమేనా? సీ డార్లింగ్, థింక్ ప్రాక్టికల్లీ. నీకు లవ్ కావాలి, అది నా దగ్గర దొరికింది, నాకు కావాల్సిన మనీ స్టేటస్ నీ దగ్గర ఉన్నాయి, అందుకే నేను లవ్ చేశా. సింపుల్, దీనికి ఎందుకు ఎంత ఎమోషనల్ అయిపోతున్నావు? నీకు కావాల్సింది నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు, నాకు కావాల్సింది నేను ఎక్స్పెక్ట్ చేశా. అంటే ఇన్ని రోజులు నన్ను లవ్ చేయలేదా? మనీ కోసమా? ఇంకా ముసుకులో గుద్దులాటలు వద్దు నందు. నీకు నాతో ఫ్యూచర్ కావాలంటే ఇంట్లో ఒప్పించుకో, లేకుంటే సింపుల్గా నీకు వచ్చిన మ్యాచ్ చేసుకుని వెళ్ళు, నేను నీకంటే డబ్బున్నదని చూసి సెట్ చేసుకుంటా. అంతేగాని ఇలా ఏడుస్తూ నీ బ్యూటీని తగ్గించుకోకు. ఇప్పుడు నువ్వు అలా చూసేస్తూ బాధపడిపోయి ఇలాంటి యదవన నేను లవ్ చేసింది అని ఫీల్ అయిపోకు, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంత ప్రాక్టికల్ అండ్ ఓపెన్ మైండెడ్ పర్సన్ని లవ్ చేసినందుకు ఓకే. ఇంకా నీ ఇష్టం, చూడు నీ ఫ్యామిలీని ఎలా కన్విన్స్ చేసుకుంటావో అది నీ ఇష్టం. గుడ్ న్యూస్తో కాల్ చేస్తే వచ్చి కలుస్తా, లేదా చెప్పాగా నీకంటే ఇన్విటేషన్ కార్డ్ పంపిస్తా. సరే మరి, నువ్వు కాల్ చేయకపోతే ఇంకో ప్లాన్ రెడీ చేసుకోవాలిగా. హా,